భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పివి రావు మాట్లాడారు. 197 దేశాల అధినేతలకు తెలిసిన వ్యక్తిగా మన దేశానికి ఫండ్స్ తెగలిగే నాయకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఏ పాల్ అని తెలిపారు. KG-2 PG నాణ్యమైన విద్య, అందరికీ ఉచిత వైద్య సౌకర్యం, ఉద్యోగ అవకాశాలు వంటివి కల్పించేందుకు ప్రజాశాంతి పార్టీ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్య నాయకులతో సమావేశం కాబోతున్నారు. సో అది తెలియజేయడానికి ముఖ్యంగా ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేను దాదాపు ఒక 10 రోజుల నుంచి ఖమ్మం అండ్ కొత్తగూడ నియోజకవర్గాలు తిరుగుతున్నాను. ఖమ్మం అండ్ కొత్తగూడ జిల్లాల్లో 10 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. అయితే మాకు ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 5 నుంచి 10 మంది ఆశావాహులు, అంటే ఇతర పార్టీలలో టికెట్ రాని వాళ్ళు, ఇతర పార్టీలో రెబల్గా తయారైన వాళ్ళు, ప్లస్ పార్టీలలో పనిచేస్తూ పార్టీల మీద విసుకొచ్చిన వాళ్ళు చాలామంది మమ్మల్ని కన్సల్ట్ చేస్తున్నారు టికెట్ల కోసము. సో అవన్నీ మేమంతా పరిగణలోకి తీసుకుని స్క్రూటిని చేస్తున్నాము. సో ఫైనల్గా మా పని ఏంటంటే వీళ్ళందరి లిస్టు సార్కి సబ్మిట్ చేయడము. ఫైనల్గా సార్ డిసైడ్ చేస్తాడు క్యాండిడేట్ ఎవరని. కొత్త వాళ్ళని తీసుకురావాలా, బీసీని సీఎం చేయాలా, ఎస్సీని ఉప ముఖ్యమంత్రి చేయాలా అనే ఆలోచనతో ముందుగా మా పార్టీ దానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ విద్య, KG-2 PG నాణ్యమైన విద్య అందించాలా ఫ్రీగా. నెక్స్ట్ అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలా, ఇది ప్రధానంగా. నెక్స్ట్ వైద్యం ఉంటుంది కదా, అది ఫ్రీగా. లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిలో ఉన్నది. సో అది పోవాలి. ఎవరికైతే ఇండ్లు లేవో, ఇండ్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఉండే విధంగా ప్లాన్ చేయాల. సో అది మా పార్టీ చేస్తుంది. సో ఎంత చేయగలుగుతుంది, మిగతా పార్టీలు చేయండి, మీరెట్లా చేయగలుగుతారు అని చెప్పేసి అంటే, మీకు కేఏ పాల్ గారి గురించి తెలుసు, గతంలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ని తీసుకొచ్చాడు ఏ అధికారం లేకుండానే. మనకి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఆయన తెచ్చినవే, ఇది చాలామందికి తెలియదు. అప్పుడున్న ముఖ్యమంత్రులకు మాత్రమే పేరు వచ్చింది. సో ఆయన ఫండ్స్ తీయగల శక్తి అనేది ఉన్నది. 197 దేశాల అధ్యక్షులు ఆయనకి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ఆ స్థాయిలో ఉన్న మనిషేనా. ఈవెన్ బీజేపీ పార్టీలో ప్రధాన వ్యక్తులు కూడా ఆయనతో ఎప్పుడు సంప్రదింపులు జరుపుతుంటారు. పార్టీకి, ఆ బీజేపీ పార్టీకి కూడా ఎన్నో ఫండ్స్ ఆయన సమకూర్చడం జరిగింది. సో ఈయన ఫండ్స్ రూపంలో తీసుకొచ్చి డెవలప్ చేయగలడు అనేది 100% కరెక్ట్. ఇక్కడ ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్స్ కూడా అప్పుల రూపంలో చేయగలుగుతారు, కానీ ఫండ్స్ రూపంలో తెలియదు. సో అతనికి ఆ శక్తి ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతారు.